హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ కుమారి వ్లాగ్స్. మనం బెండకాయ కర్రీ, మన ఫ్యామిలీలో వచ్చేసి బెండకాయ కర్రీని ఎక్కువగా ఎవరు ఇష్టపడరు కదండి. మనం అలాంటప్పుడు బెండకాయల్ని మనకి ఏదైనా ఫంక్షన్స్లో ఎక్కడైనా హోటల్స్కి వెళ్ళినప్పుడు బెండకాయ ఫ్రై వేస్తారు కదండి, అలా బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను. దానికి కావాల్సిన ప్రాసెస్ కూడా నేను మీకు చెప్తాను. దానికన్నా ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రతి ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రాసెస్ చూద్దాం, రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద బాండి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మనం ముందుగానే తరిగి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసి మనకి పచ్చి వాసన అలాగే పచ్చిదనం అనేది పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే బెండకాయ ముక్కల్లో జిగురు ఉండదు, అలాగే మనకి పచ్చిదనం అనేది కూడా ఉండదు ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్ ఫ్రైకి ఇలా చేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మిగిలిన బెండకాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా నేను ముందు నేను చెప్పిన విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే బాండీలో తాలింపు దినుసులండి, దాంతో పల్లీలు కూడా యాడ్ చేశాను. అవి ఫ్రై చేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలండి. గ్రీన్ చిల్లీ యాడ్ చేసిన తర్వాత బాగా ఒకసారి దూరంగా ఉండి యాడ్ చేయండి. అంటే గ్రీన్ చిల్లీ అనేది మీద పడుతుంది. తర్వాత అందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత అన్నీ వేగాక ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు యాడ్ చేస్తున్నానండి. ఉప్పు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటే మొత్తం మనకి ఫ్రై అంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి, ఉప్పు కారం కూడా. ఇలా ఒకసారి బాగా కలిపి బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు తురిమిన కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రైకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కొబ్బరి ఫ్రెండ్స్. ఈ కొబ్బరి వేసుకోవడం వల్ల బెండకాయ ఫ్రై అనేది టేస్ట్గా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా బెండకాయ ఫ్రైలో కొబ్బరి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, బెండకాయ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.